హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చింతపండు మగ్గు ఎలా తయారు చేయాలో చూద్దాం. డాక్టర్ ఆఫ్ ఏఆర్కే ఛానల్లో చింతపండు మగ్గు, పులిహారికి కావాల్సిన చింతపండు మగ్గుని ఎలా తయారు చేయాలో చూద్దాం. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్లో వాటర్ హీట్ ఎక్కిన తర్వాత చింతపండుని వేసుకోవాలి. మీరు ఎంత మొదటిలో చింతపండు మగ్గు తయారు చేసుకుంటున్నారో అంత వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మ్యాష్ చేసుకోవాలి. బాగా చింతపండుని జ్యూస్ వచ్చేలాగా కలుపుకోవాలి. జ్యూస్ కొంచెం చల్లగా అయిన తర్వాత కలుపుకుంటే చాలా మంచిదండి, చాలా హీట్గా ఉంటుంది. హీట్ వాటర్లో చింతపండు మగ్గును వేయడం వల్ల జ్యూస్ అనేది చాలా బాగా వస్తుంది. పిప్పికి పిప్పి జ్యూస్కు జ్యూస్ అనేది ఉంటుంది. కాబట్టే కంపల్సరిగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్లో వడపోసుకుందాం. చింతపండు మగ్గుని బాగా పిసికాలండి, దాని జ్యూస్ అనేది దిగుతుంది, అప్పుడు చాలా బాగా వస్తుంది. ఈజీగా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా మనం మ్యాష్ చేసుకొని కిందకి జ్యూస్ అంతా వెళ్ళిపోతుంది, బయటికి పిప్ అనేది ఉండిపోతుంది. జ్యూస్ అంతా వచ్చేసిన తర్వాత మనం స్టవ్ని బ్యాండీని స్టవ్ మీద పెట్టుకోవాలి. గిన్నెలో మనము కొద్ది కొద్దిగా అన్నీ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలండి. చింతపండు మగ్గులో పసుపు వేయడం వల్ల పులిహోర మంచి కలర్ అనేది వస్తుంది. పోపులో వేస్తున్నా పోపులో కూడా వేసుకోవచ్చు. అలాగే చింతపండు మగ్గులో కూడా పసుపు సాల్ట్ వేసుకోవాలండి. ఇందులోని మనం కలుపుకున్న తర్వాత స్టవ్లో మరుగుతుండేటప్పుడే కరేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. చింతపండు మగ్గులో చిన్న బెల్లం ముక్క అయితే కంపల్సరీ వేయండి. కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ చింతపండు మగ్గులో మగ్గిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి మంచి టేస్ట్ వస్తాయండి. తినేటప్పుడు బాగా మరగనివ్వాలి. బాగా మరుగుతుంది కదండి. బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల చింతపండు మగ్గు అనేది నిల్వ ఉంటుంది. దీన్ని ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనం కావాల్సింది కలుపుకొని మిగిలిన స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడే తయారు చేసుకోవచ్చు. ఇలా చింతపండు మగ్గు ఇంకొంచెం మరగనిచ్చాక చూడండి, చాలా వరకు మరిగిపోయింది. ఇలా మరగనివ్వాలి. ఇలా మరిగినిచ్చినాక కొంచెం ఉడికినాక చింతపండు మగ్గు, సాల్ట్, ఆయిల్, పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా మరగపెట్టుకుంటే వాటిలో ఉండే అన్నీ కూడా మగ్గులో దిగుతాయి. ఇప్పుడు మనం పోపులో వేసినవన్నీ బయటికి తీసేస్తాం, కానీ చింతపండు మగ్గులో వేసిన మాత్రం ఆ చింతపండు మగ్గులో దిగుతాయి బయట. అందుకనే ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్. చింతపండు మగ్గు రెడీ అయిపోయింది. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.